సార్, దువ్వాడ శ్రీనివాస్ వివాదం ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది సార్. అయితే మొన్నటి వరకు కూడా ఆయన పైన అటాక్ జరిగింది, వాళ్ళ భార్య వైపు నుంచి కానీ మీడియా వైపు నుంచి కానీ. ఇప్పుడు అతనే అటాక్ చేయడం మొదలు పెట్టారంటున్నారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఏం పిటిషన్ వేశారు, మరి హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది, మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? దువ్వాడ శ్రీనివాస్ది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అది ఒక వెబ్ సిరీస్ లాగా జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి, తర్వాత కూతురు హైందవి, ఆయన ప్రియురాలు దివ్యల మాధురి, వీళ్ళ చుట్టూ ఇది జరుగుతుంది. దివ్యల మాధురి భర్త ఒకసారి మాత్రమే వీడియోలో మాట్లాడి తన సైలెంట్ అయిపోయాడు. ఏదేమైనా లేటెస్ట్ పరిణామాలు చూసుకున్నప్పుడు వాణి మళ్ళీ ఆరోపణలు, వాణి అండ్ కూతురు 12 రోజులుగా దువ్వాడ ఇంటి ముందు టెంట్ వేసుకొని వాళ్ళు నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియా గమ్మం ఉండదు కాబట్టి మీడియా వెళ్తుంది, ఆమె ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆమె చెప్తుంది. అలాగే ఆమె ఏం చెప్తుంది లేటెస్ట్గా అంటే, మాధురి వల్ల మా ఆయనకు ప్రాణహాని ఉందని ఆమె చెప్పింది. దాంతో మాధురి మళ్ళీ వీడియో చేసింది. మాధురి కూడా ఏం చెప్పిందంటే, నా వల్ల ప్రాణహాని అంటే 2 ఏళ్ళు నాతో ఉన్నాడు ఆయన, ఆమె వల్ల ప్రాణహాని కదా బయటకు వచ్చాడు ఆయన, నా వల్ల ఉందంటుంది ఏమిటి అనేది ఒకటి చెప్పింది. రెండవ అంశం, ఆమె ఇప్పుడు ఈ దువ్వాడ ఉంటున్న ఇల్లుని అడుగుతుంది వాణి. ఆ ఇల్లుకి సంబంధించి నేను 2 కోట్లు ఇచ్చాను నిర్మాణానికి, ఆ 2 కోట్లు నాది కాబట్టి ఆ దువ్వాడ ఉంటే నేనేం అడగను, నాకు ఆ 2 కోట్లు అవసరం లేదు. కానీ వానికి ఆ ఇల్లు ఇచ్చేటే ఉంటే మాత్రం నేను కూడా వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటా, ఎందుకంటే నాకు కూడా వాటా ఉంది, నేను 2 కోట్లు ఇచ్చాను అని ఆమె చెప్పింది. అట్ ద సేమ్ టైం ఆమెకు యాక్సిడెంట్ అయిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి డాక్టర్స్ మీడియా ముందుకెళ్ళి, నువ్వు ఎగ్జైట్ అయితే అది ఆ బ్లడ్ క్లాట్ ఇంకా సివియర్ అవుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి నేను ఒక 10 రోజుల వరకు సోషల్ మీడియా వైపు రానని ఆమె చెప్పింది. ఇంకా దువ్వాడ నిన్న ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు. ఆయన ఏమన్నా అంటే, నా దగ్గర 30 కోట్లు ఉంది, 30 కోట్లు 29 కోట్లు నా కూతురులకి ఇస్తాను, కానీ వాణితో మాత్రం ఉండే ప్రసక్తి లేదు అని. ఎందుకంటే వాణి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎవరితోనో ఊరికి కానీ నాతో మాత్రం ఉండని ఆమె చెప్తుంది. ఈ నాతో ఉండనేది ఎందుకు చెప్తుందంటే, నన్ను ఆమె రాజకీయంగా సమాజ్ చేయాలనే ఉద్దేశంతోనే చెప్తుంది అనేది దువ్వాడ ఆరోపిస్తున్నాడు. గతంలో కూడా నన్ను టెక్కల నుంచి తరిమేయాలనే ప్లాన్ చేసింది, తనకి రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి అందుకని నా మీద ఇలా చేస్తుంది అనేది ఈయన చెప్పాడు. నేను డబ్బులైనా ఇస్తాను కానీ నేనైతే ఆమెతో వచ్చే ఉండే ప్రసక్తి లేదన్నాడు. దానికి సంబంధించి ఒక లాయర్ ద్వారా విడాకుల నోటీస్ కూడా వానికి పంపించాను. సో లాయర్ సలహాతోనే ఇప్పుడు ఆమె ప్లేట్ ఫిరాయించి నాతో ఉండండి చాలు అంటా ఉంది. అంటే విడాకులు తీసుకోవడం ఆమెకి ఇష్టం లేదు, విడాకులు ఇవ్వడం కాబట్టి గోల చేస్తే రేపు కోర్టులు విడాకులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి లాయర్ ఆమెకు సలహా ఇచ్చాడు. దాంతో ఆమె ప్లేట్ ఫిరాయించి మీరు నాతో ఉంటే చాలని ఒక నేను నన్ను ఏదో ఆమె గొప్పగా చూసుకుంటున్నట్టుగా, ఆమె బాగా చూసుకుంటు, నేను ఎందుకు బయటకు వస్తాను అసలు అని అతను చెప్తున్నాడు. సో నా కూతుర్ని కూడా రెచ్చగొట్టి వీళ్ళిద్దరు చేస్తున్నారు కానీ ఆమె ఏమి ఆపట్లేదు పోరాటం. రెండోది, తను దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో భార్య కూతుర్ల మీద కేసు ఫైల్ చేశారు. ఇలాగా వాళ్ళ నుంచి నాకు ప్రాణాపాయం ఉంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు దాడులు చేసే పరిస్థితి ఉంది, ఆల్రెడీ నా ఇంటి మీద చాలాసార్లు దాడులకి వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం అండం ఉంది కాబట్టి నాకు ప్రాణాపాయం ఉందని ఆయన కేసు పెట్టాడు. కానీ టెక్కలి పోలీసులు కేసు పెట్టినా కూడా వాళ్ళు ఎటువంటి చర్య, 12 రోజులు అయిపోయింది కేసు పెట్టి ఎటువంటి చర్య తీసుకోవట్లేదు అని ఆయన నిన్న హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇట్లా టెక్కలి పోలీసులను ఆదేశించండి, నేను పెట్టిన కేసుని తీసుకొని విచారణ జరిపించమని. దాంతో నిన్న హైకోర్టు జడ్జి గారు బీవీఎల్ఎన్ చక్రవర్తి ఆయన అడిగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఈ కేసులో ఏం జరుగుతుంది అని ఆయన అడిగితే పెట్టారు, పెట్టిన తర్వాత మేము ఒక 5 రోజులు అయింది దాన్ని నమోదు చేసుకున్నాం కేసుని, ఆమెకు 41A కింద నోటీసులు జారీ చేశాము, ఆమె వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంది అనేది వాళ్ళు చెప్పారు. సో దీని మీద ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేదు అని పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తారు. కౌంటర్ ఏమని అంటే, ఇప్పటివరకు ఏమేమి చర్యలు తీసుకున్నారు, జస్ట్ నోటీస్ ఇచ్చేసి ఊరుకున్నాం అంటే కుదరదు కదా, ప్రాణాపమైంది, ఇప్పటికి కూడా ఆయన ఇంటి ముందు టెంట్ వేస్తున్నారు, మరి వాళ్ళని ఖాళీ చేయించడమా ఇంటి నుంచి, ఎందుకంటే ఆయనకి ప్రాణాపాయం ఉందని భయపడుతున్నాడు అనేది కోర్టు ఇప్పుడు అడిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కదలాల్సి ఉంది. ప్రభుత్వం ఏంటంటే
ఇది వైసీపీ ఎమ్మెల్సీ కాబట్టి అయినా దీన్ని వైసీపీ క్యాంటీగా మనం దీన్ని ఈ పర్సనల్ నెరేటివ్ని పొలిటికల్ నెరేటివ్గా ఉపయోగించుకుందాం అనేది తెలుగుదేశం చేస్తుంది. సో గతంలో మొన్నటి వరకు ఆయన ఎవరు మన విజయసాయిరెడ్డి శాంతి ఇష్యూల్ని తెలుగుదేశం మీడియా విపరీతంగా చేసింది. ఆయన చివరికి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి 9 ఛానల్స్కి సంబంధించి ఆయన కంప్లైంట్ ఇచ్చి ఢిల్లీ హైకోర్టు ఆ ఛానల్స్ వాళ్ళని మందలించి ఆ వీడియోలంతా డిలీట్ చేయమని చెప్పింది. సో ఇప్పుడు దువ్వాడు కూడా అదే మెథడ్లో వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే కోర్టు ద్వారా మాత్రమే మనకు న్యాయం జరగగలదు, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మనకి వ్యతిరేకంగా ఆమెను ఉపయోగించుకుంటుంది, ఇది పొలిటికల్ ఇష్యూ అయిపోయిందని. సో మరోవైపు జగన్కి కూడా తలనొప్పిగా మారింది. జగన్ ఆల్రెడీ దువ్వాడిని రాజీనామా చేయమన్నాడని, చేయకపోతే తనే తీసేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ వైసీపీ నుంచి అఫీషియల్ వార్తలు రాలేదు. ఎందుకంటే ఈ ఇష్యూ వల్ల ఆయన జగన్ కానీ తనని రాజీనామా చేయమంటే ఇప్పుడు ఎమ్మెల్సీ మళ్ళీ గెలిపించుకోవడం కష్టమవుతుంది. ఆల్రెడీ దువ్వాడ వల్ల ఇప్పటి వరకు వైసీపీకి నష్టం తప్ప లాభం జరగలేదన్న ఒక ఫీలింగ్ కూడా వైసీపీ నాయకుల్లోనే ఉంది. ఎందుకంటే ఆయనకి 2014లో 2024లో టెక్కలి సీట్ ఇచ్చారు, కింజవరపు అచ్చెన్నాయుడు ఓడిస్తాడు అనే హోప్తో ఉన్నారు. ఈయనేమో దారుణంగా ఓడిపోయాడు. 2019లో శ్రీకాకుళం ఎంపీ సీటు కూడా ఇచ్చారు. ఈ 3 పర్యాయాలు కూడా ఆయన ఓడిపోయాడు తప్ప ఒకసారి కూడా గెలవలేదు. అయినప్పటికీ ఆయనకి మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చాడు జగన్. సో జగన్ ఏంటంటే తనకి ఆ ఏరియాలో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ జగన్కి లేదు. వేరే వైసీపీలో తగిన అంగ అర్ధబలం ఉన్న నాయకుడు ఎవరు కనిపించలేదు. అందుకని ఈయన మీద అక్కడ డిపెండ్ అయినట్టు కనపడింది. ఈయనేమో ఇలాగా తన ఇంటి గుట్టును బయటేసుకుని అల్లరైపోతున్నాడు. సో ఎందుకంటే ఎప్పుడైనా కూడా మీడియా డ్రామా చేయాలంటే ఆ వ్యక్తుల్లో కూడా ఎంత కొంత డ్రామా డ్రామాటిక్ ఎలిమెంట్స్ లేకపోతే మీడియా ఎక్కువ కాలం చేయలేదు. సో వీళ్ళు దాన్ని మీడియాకి ఫీడ్ ఇస్తున్నారు. వీళ్ళు మాధురికి ముందు నుంచి మీడియాతో ఇంటరాక్షన్ ఉంది. ఆమె ఓన్గా రీల్స్ చేయడం, ఇన్స్టా రీల్స్ చేయడం ఇవన్నీ చేస్తుంది. ఆమె డ్యాన్సులు వేయడం ఇవన్నీ చేస్తుంది. ఒక పక్క వాణి కూడా ఆమెకి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. భర్తయే కాకుండా నేను కూడా పొలిటికల్గా యాక్టివ్ కావాలనేది ఆమెకి ఉంది. సో ఆమె మీడియా ఫ్రెండ్లీగా ఆమెకు కూడా అది పబ్లిసిటీ వస్తుంది. మాధురికి దీనివల్ల ఓవరాల్గా మనకి మంచిగా పబ్లిసిటీ వచ్చింది, మన వీడియోలు బాగుపోతాయి, ఆమె కొంత అప్పించున్నట్టు కనబడుతుంది. సో వాళ్ళ హస్బెండ్ చెప్పాడు కదా ఆల్రెడీ మహేష్ చంద్రబోస్, నేను 10 లక్షల నెలకి ఈమెకు పంపిస్తున్నాను. సో ఆ రకంగా ఆమెకి ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బందులు ఉన్నట్టుగా లేదు. ఇక్కడ ఇలా దీంట్లో మొత్తంగా పొలిటికల్ కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండేది దువ్వాడ శ్రీనివాసి. అతను ఆల్రెడీ ఓటమిలో ఉన్నాడు, కనీసం ఎమ్మెల్సీగా ఉండి అతను ఏదో పొలిటికల్గా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. కానీ దీనివల్ల ఇప్పుడు అతను ఎమ్మెల్సీకి కూడా ప్రమాదం అవుతుంది. అందుకని మేబీ వైసీపీ నాయకులు సలహాలు ఇచ్చారా ఏందని కోర్టుకి వెళ్ళండి మీరు. ఎందుకంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎలాగో వాణి వైపే ఉంటుంది, మీడియా అంతా కూడా వాణి వైపే ఉంటుంది. వాణికి అన్యాయం జరిగిందనేది ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక్కడ క్లియర్గా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళు విడిపోదలుచుకున్నారు, బట్ ఆమె విడాకులు ఇవ్వదలుచుకోలేదు ఇతనికి. సో దాన్ని లీగల్గా పరిష్కరించుకోవాలి తప్ప వేరే మార్గం ఏమి లేదు. దాన్ని మధ్యలో మీడియాను పొలిటికల్ పార్టీలు మనలాంటి వాళ్ళు పరిష్కరించే పరిస్థితి కాదు. అదేంటంటే లీగల్గా వాళ్ళు కోర్టులో చేసుకోవాలి. ఇటు మాధురి చెప్పినట్టుగా లీగల్ పొజిషన్ పరంగా వాళ్ళిద్దరూ మధ్య లైంగిక సంబంధం ఉన్నా కూడా లీగల్గా చూసుకున్నప్పుడు అది నేరం కాదు. మోరల్గా అంటే ఆల్రెడీ భార్యతో ఆయన 2 ఏళ్ళుగా లేరు. మామూలుగా 1 ఇయర్ భార్యతో దూరంగా ఉంటేనే విడాకులు తీసుకోవచ్చు అనేది చట్టం చెప్తుంది. కాకపోతే అది కోర్టులో ప్రూవ్ చేసుకొని తీసుకోవాలి. దానికి టేక్స్ టైం. ఎందుకంటే కంటెస్ట్ చేసినప్పుడు విడాకులు అనేవి త్వరగా రావు మన దేశంలో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ చట్టాల ప్రకారం. సో అందువల్ల ఇది లీగల్గా తేల్చుకోవాల్సిన విషయాన్ని పొలిటికల్ ఫిగర్స్ కాబట్టి దీన్ని బయటికి తీసుకొచ్చారు. పాలిటిక్స్, ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ని బట్టి ఇది ఇంకా నాంతో ఉంది. ఓకే.